బీజేపీ ప్రభుత్వం పేద కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అన్నారు మంత్రి గంగుల ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ బీజేపీ నాయకులు పెట్టుబడి దోపిడీ వ్యాపార వర్గాల మనుషుల్ని ఉన్న సంపదనంతా వారికి దోచిపెడుతున్నారని నిరుపేదలకు అండగా ఉండే బీఆర్ఎస్ కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు కార్మికులు తమ హక్కుల సాధన కోసం తమ తమ సంఘాలను బలోపేతం చేసుకోవాలని ఇప్పటివరకు సంఘాలు లేని వారు సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ బీజేపీ దోపిడీ పార్టీలని వారిని నమ్మితే మళ్ళీ ఇక్కడ నీరు బొగ్గు నిధులను తరలించుకుపోతారన్నారు కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించగా మంత్రి గంగుల ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా పలు కార్మిక సంఘాలు తమ సమస్యలను ముఖ్య అతిథుల దృష్టికి తీసుకురాగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఆడబిడ్డ దీవెనలే మాకు వరమని మీరంతా చల్లంగా ఉండాలన్నారు మంత్రి గంగుల కమలాకర్ మనమందరము కేసీఆర్ బలగమని బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసుకుందామన్నారు తెలంగాణ రాకముందు మనమందరం ఉన్నామని ఎంతో మంది సీఎం పీఎంలు వచ్చారు పోయారే తప్ప మన కోసం చేసిందేమీ లేదన్నారు కానీ మన పరిస్థితులు ఎలా ఉండేవో ఆలోచించుకోవాలన్నారు సమైక్య పాలనలో కరెంట్ ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియదని తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద యుద్ధాలు చేసిన రోజులు గుర్తొస్తున్నాయన్నారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్ తాగునీటి ఇబ్బంది లేకుండా పోయిందని ఆర్పీలకు అండగా నిలిచామన్నారు నిరుపేదింటి ఆడబిడ్డల కోసం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు సమైక్య పాలనలో 75 సంవత్సరాలుగా పేరుకుపోయిన దారిద్ర్యాన్ని తొలగిస్తున్నామన్న మంత్రి గంగుల ఆడబిడ్డ ఆనందంగా ఉండాలని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్న ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు కార్మికులకు భవనం కోసం 2 గుంటల భూమి కేటాయించామని మేడే రోజున భవన నిర్మాణానికి భూమి పూజ చేసి సొంత డబ్బులతో భవనాన్ని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు కరీంనగర్ అభివృద్ధి చెందడంతో ఇప్పుడు ఇక్కడి నుండి వలస పోవడం మానేసి ఇతర ప్రాంతాల వారు ఇక్కడికి వలస వచ్చే రోజులు వచ్చాయన్నారు మన అందరి ఆకలి తీర్చిన నాయకుడు కేసీఆర్ మాత్రమేనని కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచేలా పనిచేస్తామన్నారు మన పిల్లలకు ప్రభుత్వ కొలువులు కావాలంటే అది కేసీఆర్ తోనే సాధ్యమని కేసీఆర్ చేతులను బలోపేతం చేయాలన్నారు షర్మిలది ఏ ఊరో ఆమె ఎక్కడ ఎందుకు తిరుగుతుందో అర్థం కావడం లేదన్నారు కాంగ్రెస్ బీజేపీలను చూసి ముసలోళ్ళం అయ్యామన్న మంత్రి గంగుల వారు మళ్ళీ వస్తే మన నీరు నిధులు బొగ్గును దోచుకుంటారు మన నోట్లో మట్టి కొడతారని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ సమస్యలు ఉన్నప్పుడు కరీంనగర్ నగరంలో ఎక్కడ చూసినవడంగా పందులు స్వైర్య వ్యూహాలు ఎక్కడంగా మోరి చక్క లేకుండే ఈ కరీంనగర్ రావన్నా ఈ కరీంనగర్ పాడైందని చెప్పి వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చాక అప్పుడు ఒక్కసారి పరిస్థితి చూసుకొని ఇప్పుడు చూసుకోర్రి కరెంటు ఓతలేదు అద్భుతంగా నీళ్ళు వస్తున్నాయి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడే చెప్పారు ఆర్పిలకు జీతం లేదు వాళ్ళు ఇచ్చే పైసలు జీతం కానీ మీ గౌరవం పెంచాలి మీ ఆత్మగౌరవం పెరగాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ఆర్పిలకు జీతం ఇచ్చే పాటు కడుపు నిండా భోజనం పెట్టే ప్రయత్నం చేశారు మేము ఇప్పుడు రాత్రి మేము లక్ష్యాలు చేసి వండలేము రాత్రి కోటి చోళ్ళు చేసి మీ సమస్యలన్నీ అయిపోయినా వండలేము కానీ 75 సంవత్సరాల దరిద్రాన్ని 7 సంవత్సరాలు తీయలేము మెల్లమెల్లగా ఒక్కొక్కటి పని చేసుకుంటూ పోయి అంతిమంగా మా ముఖ్యమంత్రి గారు ఎవరి పక్షాన మాట్లాడుతారంటే నా పేద ఆడబిడ్డల పక్షాన మాట్లాడుతారు నా పెద్ద బిడ్డ నా తొలుసూరి బిడ్డ నీ మనవరాలు బిడ్డ పేరుని పెట్టుకున్నా చేతిలో పైసలు లేవు ఇంటికాడ గుంట భూ ఉన్నది మరి ఏం చేయాలి ఇప్పుడు నాకు ఒక 50,000 చదువు నాన్న మా లక్షణకి ఇస్తా అంటే నాన్న ఇచ్చే పరిస్థితి లేదు ఏడ్చుకుంటా ఇంటికి వచ్చి ఉన్నొక్క అన్న 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 దగ్గరకు పోయి అన్న అన్న నీ మేనకోడలు నీ మేనకోడలు నా బిడ్డ పెళ్లి వేటికి నా చేత రూపాయి పైసా లేదు ఆయన జీతం వచ్చిన కిత్త ఒక 50,000 చదువు అన్న అంటే కూడా అన్నకి ఇచ్చే బుద్ధి వచ్చినా వదిలిపించే పరిస్థితి లేదు ఏడ్చుకుంటే కన్నీళ్ళు పెట్టుకొని వచ్చి అయ్యో బిడ్డ పేరు దగ్గరకు వస్తుందని చెప్పి ఉన్న గుంట భూమి సాహుకారు గుదబెట్టుకొని 3 రూపాయల మిత్తి రాసుకొని తన బిడ్డ పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చింది ఆ బిడ్డ పెళ్లి కోసం 50,000 అప్పుకు అప్పై మిత్తికి మిత్తై తన బిడ్డ పెళ్లి కోసం ఆ రోజు ఉన్న గుంట భూమి అమ్ముకొని అత్తగారింటికి ఇచ్చిన పరిస్థితి చూడలేదా తల్లి మనం చూడలేదా మీ అన్నలా ఇచ్చినాడు నా అన్నాడు కానీ ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాధపడకు తల్లి పుట్టింది నీ బిడ్డ కావచ్చు నా తెలంగాణ ఆడబిడ్డ నువ్వు సాహుకారు దగ్గర కోకు మీ సుట్టపుల దగ్గర కోకు నువ్వు చేయి దాపకు నువ్వు మిత్తి కట్టకు కిస్తి కట్టకు నీ బిడ్డ పెళ్లికి నేను 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పి కళ్యాణ లక్ష్యకు ఇచ్చిన మహానుభావుడు ఉన్నాడా తల్లి కాదా ఇది అవునా కాదా ఒక్కసారి తెలియదు మీ బిడ్డ కూడా కళ్యాణ చెక్కులు వచ్చినాయి వచ్చినా తల్లి వచ్చిన చేయలేపుర్రి వచ్చినాయా తల్లి కిస్తి కడతానా అప్పు లేదు కిస్తి లేదు మిత్తి లేదు షావుకారు చేయి దాపు లేదు
మరి తెలంగాణ రాష్ట్రంలో కేసర్ రాకముందు ఉన్నదమ్మ ఈ పథకం మనసునదా మరి ఈ రోజు భారతదేశంలో మొత్తం రాష్ట్రాల్లో ఎవరు అన్నారా ఎవరు లేరు మరి తొలుసూరు బిడ్డవా మరి మొదటి కాన్పు ఎవరు చేస్తారు మళ్ళ తల్లేయాలి కాన్నుకు మళ్ళ పైసలు అంటే ఇంత ఒకటి కాదు రెండు కాదు వందల వేల సమస్యలు కూడా పరిష్కరించుంది దేని కోసము ఈ రోజు ఆ ఉన్న పొద్దు లేతే ఆ తల్లి నవ్వుతూ ఉండాలి ఆ తల్లి నవ్వుతే ఆ ఇల్లు నవ్వుతది ఇల్లు నవ్వుతే పల్లె నవ్వుతది పల్లె నవ్వుతే తెలంగాణ నవ్వుతది తెలంగాణ నవ్వుతే కేసీఆర్ నవ్వుతది అందుకే ఆడబిడ్డ నవ్వాలని చెప్పి ఈ రోజు ఏ పథకం తీసుకున్నా కూడా ఈ రోజు ఆడబిడ్డ పేరు మీద ఈ రోజు కార్మిక వర్గాలు ఏకమైనప్పుడే చట్టాలు అమలవుతాయన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులు ఏకమై సంఘాలు పెట్టాలని మీకు అండగా బీఆర్ఎస్ ఉంటుందన్నారు బీజేపీ ప్రభుత్వం కార్మిక పేద ప్రజల వ్యతిరేక ప్రభుత్వమని గ్యాస్ సిలిండర్ ధరలను 450 నుండి 1250కి నిత్యావసర సరుకుల ధరలను పెంచి పేద ప్రజల బతుకులను భారం చేశారని విమర్శించారు ధరలు పెరగడానికి ప్రధాని మోడీయే కారణమని పేదల పట్ల సానుభూతితో ఉండే బీఆర్ఎస్ ను ఆదరించాలని పిలుపునిచ్చారు బీజేపీ వారు పెట్టుబడి వ్యాపార దోపిడీదారుల మనుషులని వారిని ఆదరిస్తే దేశ సంపదనంతా వారికే దారాదత్తం చేస్తారనే ఆందోళన వ్యక్తం చేశారు ఇలా ఒకటి కాదు మరి మిల్లులో పనిచేసేటువంటి హమాలీలు ఇక్కడ రైస్ మిల్లులో పనిచేసే హమాలీలు లేకపోతే మన అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీలో పనిచేసేటువంటి హమాలీలు ఇవన్నీ కూడా చట్టాలు ఎప్పుడు వచ్చాయంటే ఇంతకుముందు నేను మొదట్లో మాట్లాడినప్పుడు చెప్పినట్టు కార్మిక వర్గం ఏకం కావాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా నినాదాలు ఇచ్చినప్పుడు ప్రభుత్వాలకు సొయ్యి వచ్చింది అది కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీకైనా కూడా అయ్యో ఈ కార్మికులు రక్షించాలని చెప్పి చట్టాలు తీసుకొచ్చి ఇవాళ మనం అమలు చేస్తున్నాం నేను ఇక్కడ కార్మిక ఒక ఆపద్ బాంధుడుగా మాట్లాడదలుచుకున్న ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడదలుచుకోలేదు నేను ఇలా మీ హక్కుల్ని కాపాడాలంటే మీకు కార్మిక సంఘాలు చాలా అవసరం వివిధ రంగాల్లో పట సంఘాలు పెట్టండి మీకు తోడుగా గంగుల కమలాకర్ గారు కరీంనగర్లో ఉంటారు మంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు కానీ మేము కార్మికుల పక్షపాతులం మేము కార్మికుల సమస్యలు పరిష్కారం చేసేటువంటి వాళ్ళు మన నాయకుడు కేసీఆర్ గారు అదే చెప్పారు ప్రతి దానికి రాజకీయాలు అవసరం రాజకీయ ఆలోచన ఉండి రాజకీయ పార్టీలు అయితేనే నిర్ణయం చేస్తాయి ఇలా భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రభుత్వం ఇది పేద ప్రజల వ్యతిరేక ప్రభుత్వం ఒక గ్యాస్ సిలిండర్ ధర 472 రూపాయలు ఉండే ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు ఇలా 1200 రూపాయలు ఇలా సిలిండర్ ధర కూరగాయల ధరలు నూనె ధరలు ప్రతి సమస్యల ధరలు సబ్బు బిల్ల ధర అన్ని కూడా పెరగడానికి ఇలా మోడీ గారే కారకుడు మీరందరూ కూడా ఇలా ఆలోచించాలి ఇళ్లలో ఉంటారు మీరు ఏ మాకేం తెలియదు ఏ పార్టీ అయితే నేను అనుకోవద్దు పేద ప్రజల పట్ల కార్మిక వర్గం పట్ల ఎవరైతే పక్షపాతంతో ఉంటారో ఎవరైతే సానుకూలంగా ఉంటారో వాళ్ళని మీరు ఆదరించాలి ఇలా గులాబీ జెండాను ఆదరించకుండా కాషాయి జెండాను బీజేపీ జెండాను ఆదరిస్తే వాళ్ళు పెట్టుబడిదారుల మనుషులు వాళ్ళు